అనంతపురంలో ఫోటోగ్రాఫర్ భాషాపై జరిగిన దాడికి నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఫోటోగ్రాఫర్స్ స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కోడలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. Photograph like it. We want justice. We want justice. We want justice. We want justice. ఈరోజు రాష్ట్ర ప్రంగా మా ఫోటోగ్రాఫర్లు ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే మొన్న అనంతపురం ప్రోగ్రాంలో భాష అనే వ్యక్తిపై లిఫ్ట్లో పోతున్నప్పుడు ఆ లిఫ్ట్లో రావద్దని అతన్ని ఖండించి ఆ మండపం యాజమాన్యం అంతా చేరి అతన్ని చితిక బాదినారు. కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫర్లంతా ఒకే కట్టుతో ఈ తీవ్రాన్ని ఖండిస్తున్నామని మేమందరూ తెలియజేస్తున్నాం. సార్ గ్రాండ్లో ఒక ఫోటోగ్రాఫర్ పైన రీసెంట్గా ఒక వారం కింద దాడి జరిగింది. అమానుషంగా అతని కెమెరాలు లాక్కొని ఒక 10-15 మంది ఒక వ్యక్తిని ఒక ఫోటోగ్రాఫర్ని అమానుషంగా పిడిగుద్దులు గుద్దుతూ కర్రలతో కొడుతూ చాలా అవమానకరంగా ఈ సంఘటన జరిగింది. దానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి ఫోటో స్టూడియో వాళ్ళు కూడా అందరూ షాపులు మూసేసి నిరసన తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు కూడా ఏమని చెప్పండి, ఒక ఫోటోగ్రాఫర్కి అంత నీచంగా అంత తప్పు చేసి కొట్టడం ఏంది? ఒకవేళ ఏమైనా ఫోటోగ్రాఫర్ తప్పు చేసి ఉంటే దానికి పర్యవసానంగా కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు విచారం చేసి శిక్షిస్తారు. మీరే శిక్షించేదానికి మీరు ఎవరు? న్యాయాన్ని మీరు ఎట్లా, చట్టాన్ని మీరు ఎట్లా చేతులు తీసుకునేసి ఒక గుంపుగా చేరి ఒక ఫోటోగ్రాఫర్ని మీరు ఎట్లా కొడతారండి? 10-15 మంది ఒక ఫోటోగ్రాఫర్ని చితకబాతారు. అంత తక్కువ చేసి ఒక ఫోటోగ్రాఫర్ని కొట్టడం అనేది చాలా శోచనీయము. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా నిరసన తెలియజేస్తున్నాం. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అయితేమి, ఆంధ్ర అయితేమి, ప్రతి ఒక్కరు స్టూడియోలు మూసేసి ఆ నిరసన తెలియజేస్తున్నాం. ఇంతకు ముందుగా రాను రోజుల్లో కూడా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగకుండా చేయాలని ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొస్తున్నాము. ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఒక మీడియా ప్రాతినిధ్యంతో సమానం, వాళ్ళని కూడా గౌరవించాలనేసి మా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా మేము ఈరోజు నిరసన తెలియ